हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी गौतमी हिरण। ई रोजु स्लीव लो वी शेप लो मनमु नेट एला फैब्रिक की अटैच चेयाली अनेदी वीडियो लो चूपिंचबोतुन्नानु। ఈ వీడియో అయితే బిగినర్స్ కి బాగా యూస్ అవుతుంది అండ్ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, అంటే వి షేప్ లో ఎలా అటాచ్ చేయాలి, పైన క్లాత్ అనేది మనం ఎక్కడ వరకు కట్ చేసుకోవాలి అనేది కొంచెం డౌట్ ఉంటుంది। సో ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను। అండ్ ఫస్ట్ అయితే నెట్ ఇలా మనం ఫ్రేమ్ కి వేసేసుకొని దానిపైన ఫ్యాబ్రిక్ అనేది ఇదిగోండి ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకుంటున్నాను। ప్లేస్ చేసుకొని ఫ్రేమ్ ని అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట। అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఫ్యాబ్రిక్ ని ఇదిగోండి కొద్ది కొద్దిగా ఇట్లా టైట్ చేసుకుంటూ అయితే పైన స్క్రూ అనేది టైట్ చేసుకుంటున్నాను। ఫస్ట్ ఏ మనం ఇక్కడ స్క్రూ అనేది టైట్ చేసుకునే తర్వాత ఫ్యాబ్రిక్ ని లాగేమనుకోండి అదంతా కూడా పిగిలిపోతదన్నమాట। సో కొంచెం కొంచెంగా ఇలా టైట్ చేసుకుంటూ పైన స్క్రూ కూడా టైట్ చేసుకోవాలి। అండ్ దాని తర్వాత బ్యాక్ సైడ్ లో నెట్ ఉంది కదా, ఈ నెట్ అనేది మనకి కొంచెం లూజ్ గా ఉంటదన్నమాట। పైన మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేసి కొంచెం టైట్ చేసిన తర్వాత అప్పుడు బ్యాక్ సైడ్ లో ఉన్న నెట్ ని కూడా కొద్దికొద్దిగా తీసుకుంటూ మనం ఇక్కడైతే టైట్ చేసుకోవాలి। అండ్ ఇక్కడ ఫ్రంట్ లో అయితే హ్యాండ్ లోత్ ఉంటది కదా, కొంచెం లోత్ అయితే తీసుకున్నాను అన్నమాట। లోత్ తీసుకొని ఇదిగోండి ఇక్కడైతే డిజైన్ ఈ విధంగా వేసేసాను కదా। అండ్ దీనిపైన కచ్చు కోసం మనం ఎంత క్లాత్ అయితే తీసుకుంటామో దాని వరకు కూడా నేను ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటున్నాను। ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం పైకి ఇంకొక హాఫ్ ఇంచ్ కి అయితే మళ్ళా మార్క్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా। ఎగ్జాక్ట్ గా మనం కచ్చు వరకు క్లాత్ కాకుండా ఇంకొక హాఫ్ ఇంచ్ గాని 1 ఇంచ్ గాని ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అనేది మిషన్ వాళ్ళు స్టిచ్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది। అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను నార్మల్ గా చైన్ స్టిచ్ వేసేసుకుంటున్నాను అన్నమాట జరీతో। అండ్ ఇక్కడ వచ్చేసి పైన మళ్ళీ జిగ్జాగ్ ప్యాటర్న్ లో వేస్తున్నాను అన్నమాట చైన్ స్టిచ్। ఈ విధంగా అయితే మొత్తం వి షేప్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటున్నాను। దాని తర్వాత అయితే ఇక్కడ గ్లాస్ బీడ్స్ తీసుకున్నాను అన్నమాట, కొంచెం సిల్వర్ షేడ్ లో ఉండేవి తీసుకుని దీన్ని కూడా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను। ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ గా జర్దోసి కూడా వేసుకుంటున్నాను। ఇక్కడ నార్మల్ గా జర్దోసి కూడా వేయక ముందే చైన్ స్టిచ్ వేసుకున్నాం కదా, సో ఆ చైన్ స్టిచ్ వరకు వేసేసుకొని మనం కింద ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవచ్చు। బట్ ఏంటంటే మనకి కొంచెం కింద ఉన్న నెట్ మీద మనం ఎక్కువ విడ్త్ కనుక వర్క్ చేయగలిగాం అనుకోండి, అంటే మరీ ఎక్కువ వద్దు ఒక హాఫ్ ఇంచ్ గాని ఒక పావు ఇంచ్ గాని వర్క్ చేసాం అనుకోండి కొంచెం విడ్త్ ఎక్కువ ఉంటుంది కదా, నెట్ మీద వర్క్ కూడా ఎక్కువ ఉంటదన్నమాట, సో తొందరగా పిగిలిపోవడం గాని బయటికి ఊడిపోవడం గాని అలా జరగదు నెట్। అండ్ ఇక్కడ పైన ఎగ్జాక్ట్ గా ఏదైతే నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కచ్చు కంటే పైన, దాని మీద కాటన్ థ్రెడ్ తో జస్ట్ ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను అన్నమాట। అంటే తర్వాత నార్మల్ గా మనం కింద నెట్ అనేది కట్ చేసేస్తాం కదా పైన, సో అప్పుడు అనేది మనకి ఇబ్బంది లేకుండా ఉంటదన్నమాట। ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా వర్క్ అనేది ఒక హాఫ్ ఇంచ్ విడ్త్ లో వేసుకుంటే గనుక ఈ విధంగా నెట్ అనేది కొంచెం ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తది మన హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన। సో అలాంటప్పుడు ఏంటంటే నెట్ అనేది పిగిలిపోకుండా లేదంటే అటు ఇటు కదిలిపోకుండా ఉంటదన్నమాట। ఈ విధంగా చుట్టూ ఉన్న నెట్ ని అయితే కట్ చేసేసాను, ఇంకోండి ఈ విధంగా పైన కూడా మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ వదులుకోండి, నెట్ ఎక్స్ట్రా ఉన్నంత మాత్రాన మనకి ఏం ప్రాబ్లం లేదు, తక్కువైతే కనుక మళ్ళీ చాలా రిస్క్ పడాలి। అండ్ దీని తర్వాత ఫ్రంట్ లో ఉన్న ఫ్యాబ్రిక్ ని కూడా మనం అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట। ఇది కట్ చేసినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, మీరు కొంచెం మిస్ ఫైర్ అయినా కూడా మనకి ఏమవుతదంటే నెట్ అంతా వేస్ట్ అయిపోతుంది, క్లాత్ వేస్ట్ అయిపోతుంది, తర్వాత మళ్ళా మనం ఇంకొక క్లాత్ తీసుకునేదంతా స్టిచ్ చేయాలంటే అసలు చాలా పెద్ద హెడేక్ అన్నమాట। అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా కట్ చేసుకున్నాను, ఇదిగోండి ఈ విధంగా మొత్తం పైన ఉన్నదంతా కూడా కట్ చేస్తున్నాను। అంటే ఎగ్జాక్ట్ గా మనకి హ్యాండ్ మార్కింగ్ ఎక్కడ వరకు అయితే చేశానంటే మనకి ఎంతవరకు వర్క్ కావాలో అంతవరకు మార్క్ చేశాను కదా, సో ఆ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను। ఇంకా మనకి పైకి కూడా కట్ చేసుకోవచ్చు, బట్ ఇంకొంచెం పైకి కట్ చేసాం అనుకోండి మనం ఎక్కడ వరకు వర్క్ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, లేదంటే మీరు నార్మల్ గా వైట్ పెన్సిల్ తో అయినా మార్క్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఎగ్జాక్ట్ గా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను। ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే కొత్త వాళ్ళ కోసం అయితే ఇది బాగా యూస్ అవుతుందన్నమాట, సో అందుకనే కొంచెం వీడియో అయితే లెంతీగా పెట్టాను। అండ్ దీని తర్వాత మళ్ళీ మన ఫ్రేమ్ కి అయితే ఈ ఫ్యాబ్రిక్ ని అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫిట్ చేసుకొని నార్మల్ గా మనం వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు।
ఇదిగోండి ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనం ఇంతకుముందు హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ని ఫిట్ చేసినప్పుడు ఎలా వచ్చిందో ఇది సేమ్ అలా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినంత మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించిన డిజైన్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.